ఓం నమో వెంకటేశాయ. ఆధ్యాత్మిక విశేషాలకు స్వాగతం. ముందుగా ప్రధాన అంశాలు. కుసుమాల్లో కోనేటి రాయుని అద్భుత అనుగ్రహం. తిరుమలలో అంగరంగ వైభవంగా శ్రీవారి పుష్పయాగం. సప్తగిరులపై మరింత పచ్చదనం పెంపునకు చర్యలు. తిరుమలలో పలు ఉద్యానవనాలు పరిశీలించిన ఈవో జేఈఓ. కపిలతీర్థంలో కొనసాగుతున్న కార్తీక పూజ, విశేష హోమాలు, శాస్త్రోక్తంగా నవగ్రహ హోమం పూర్ణాహుతి. టీటీడీ అనుబంధ ఆలయాల్లో శ్రవణ నక్షత్రోత్సవం. తిరుచిపై కళ్యాణ వెంకటేశ్వరుని అభయప్రదానం. తిరుమలలో శ్రీవారి పుష్పయాగ మహోత్సవం అత్యంత వైభవపేతంగా జరిగింది. శ్రీవారి బ్రహ్మోత్సవాలు పూర్తయ్యాక స్వామివారికి పుష్పయాగాన్ని నిర్వహించడం సంప్రదాయం. ఈ సందర్భంగా బుధవారం మధ్యాహ్నం నుంచి దాదాపు 5 గంటల పాటు 9 టన్నుల పుష్పాలతో మలయప్ప స్వామివారికి నయన మనోహరంగా పుష్పయాగాన్ని నిర్వహించారు. కుసుమాల్లో కోనేటి రాయుడు దివ్యంగా కటాక్షించారు. ఆధ్యాత్మిక పరిమళాలను భక్తకోటిపై కురిపించారు. ఆ భక్తిరసభరిత దృశ్య కావ్యాన్ని మనసారాగాంచి భక్తులు పులకించారు. తిరుమలలో బుధవారం శ్రీవారి పుష్పయాగ మహోత్సవం అంగరంగ వైభవంగా జరిగింది. వార్షిక బ్రహ్మోత్సవాల అనంతరం దోష పరిహారార్థం శ్రీవారికి పుష్పయాగ మహోత్సవాన్ని నిర్వహించడం సంప్రదాయం. ఈ నేపథ్యంలో పుష్పాలకు ప్రత్యేక పూజలు చేశారు. జాజులు, మల్లెలు, కనకాంబరాలు, రోజాలు, సంపెంగ, బంతి, చామంతి తదితర 14 రకాల పుష్పాలు, అలాగే తులసి, మరువం తదితర 6 రకాల పత్రాలకు తిరుమలలోని టీటీడీ ఉద్యానవనం కార్యాలయంలో తిరుమల జేఈఓ కెఎస్ శ్రీనివాసరాజు, ఉద్యానవనం సూపరింటెండెంట్ శ్రీనివాసులు ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం ఆలయ మాడవీధుల్లో పుష్పాలను ఊరేగింపుగా శ్రీవారి ఆలయానికి తీసుకువచ్చారు. తరువాత శ్రీవారి ఆలయంలో అందంగా తీర్చిదిద్దిన వేదికపై శ్రీదేవి, భూదేవి సమేత శ్రీనివాసుని కొలువుదీర్చి వేద పండితుల వేదపారాయణం, మేళ తాళాల మధ్య పుష్పయాగ మహోత్సవాన్ని నయన మనోహరంగా నిర్వహించారు. దాదాపు 9 టన్నుల వర్ణమయ పుష్పాలను పుష్ప కైంకర్య ప్రియుడైన మలయప్ప స్వామివారికి నివేదించే క్రతువు అద్భుతంగా సాగింది. విరుళ్ళు హరిణి సేవించిన భక్తకోటి మధురానుభూతి చెందింది. ఇక శ్రీవారి సహస్ర దీపాలంకరణ సేవ అనంతరం శ్రీదేవి, భూదేవి సమేత మలయప్ప స్వామివారు తిరుచిపై ఆలయ మాడవీధుల్లో ఊరేగారు. అనంతరం స్వామివారు ఊరేగింపుగా ఆలయానికి చేరుకున్నారు. తి
తిరుమలేసుని నిత్య కంకర్యాలకు వినియోగించే శ్రీగంధం మొక్కలను రికార్డు స్థాయిలో 100 ఎకరాల్లో పెంచుతున్నామని టీటీడీ ఈవో అనిల్ కుమార్ సింఘాల్ తెలిపారు. తిరుమలేసుని నిత్య కైంకర్యాలకు వినియోగించే శ్రీగంధం మొక్కలను రికార్డు స్థాయిలో 100 ఎకరాలలో పెంచుతున్నామని టీటీడీ ఈవో అనిల్ కుమార్ సింఘాల్ తెలిపారు. బుధవారం ఉదయం ఈవో అనిల్ కుమార్ సింఘాల్ జేఈఓ కె శ్రీనివాసరాజు ఇతర అధికారులతో కలిసి పాపనాశనం మార్గంలోని శ్రీగంధం వనాన్ని పరిశీలించారు. దేశంలో ఎక్కడా లేని విధంగా శ్రీగంధం వనాలు అద్భుతంగా పెరుగుతున్నాయని, శ్రీవారి కైంకర్యాలకు దాదాపు 3 శతాబ్దాల పాటు సరిపడేలా ఈ వనాన్ని తీర్చిదిద్దుతున్నామని ఈవో తెలిపారు. టీటీడీ ఫారెస్ట్ డిపార్ట్మెంట్ ఉన్నటువంటి ఫారెస్ట్ మెయింటెనెన్స్తో పాటు స్వామివారికి అవసరమైనటువంటి చందనము, దానికి సెంట్రల్ వుడ్ ప్లాంటేషన్ దాదాపు 100 హెక్టేయర్స్ అంత కలిపి మొదలుపెట్టడం జరిగింది. ఇప్పటికీ ఇక్కడ ఉన్నటువంటి 45 హెక్టేర్ల కోసం గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అంతకుముందు దాదాపు 2013 సంవత్సరంలో 76 లక్షలు ఇవ్వడం, అదేవిధంగా టీటీడీ దాదాపు 50 లక్షలు కేటాయించడం, ఆ తర్వాత ఇప్పుడు దాదాపు 4 సంవత్సరాలు వచ్చినటువంటి మొక్కలు ఇక్కడ ఉన్నాయి. ప్రతి సంవత్సరం హెక్టేర్కి దాదాపు 10,000 చొప్పున మెయింటెనెన్స్ గ్రాంట్ ఇవ్వడం జరుగుతుంది. మొత్తం కలిపి 10 లక్షల రూపాయలు టీటీడీ నుంచి మెయింటెనెన్స్ ఇవ్వడం జరుగుతుంది. ఎట్లా మనం చూసుకున్నట్లయితే చాలా బ్రహ్మాండంగా ఈ మొక్కలన్నీ ఇప్పుడు 4 ఇయర్స్ ఏజ్లో ఉన్నటువంటి మొక్కలు ఎంతోమంది ఎక్స్పర్ట్స్ వచ్చినా కూడా భారతదేశంలో ఎక్కడ లేని విధంగా హెల్దీగా ఇక్కడ ప్లాంటేషన్ డెవలప్ అయిందని చెప్పేసి కూడా తెలియపరిచారు. అదేవిధంగా ఇప్పుడు మనకి ఉన్నటువంటి సెంట్రల్ వుడ్ స్టాకు స్వామివారికి, అదేవిధంగా ఈ 100 హెక్టేర్లో ఉన్నటువంటి స్టాక్ మనం చూసుకున్నట్లయితే దాదాపు మన దేవాలయంకి సరిపడేటట్లు 300 సంవత్సరాలకి సరిపడేటట్లు సెంట్రల్ వుడ్ మనం ఇప్పుడు టేకప్ చేశాం. ఇక తిరుమలలో పచ్చదనాన్ని విస్తృతంగా పెంపొందించడానికి తగిన చర్యలు తీసుకోవడంలో భాగంగా ఈవో పలు ప్రాంతాల్లో పర్యటించారు. శిలాతోరణం, జీఎన్సీ టోల్గేట్ వద్ద ఉన్న దివ్యారామం మొక్కల పెంపక కేంద్రాన్ని పరిశీలించారు. అలాగే ఔషధ వనంలోనూ కొద్దిసేపు గడిపి అక్కడ మొక్కల విశిష్టతను తెలుసుకున్నారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. ఓం నమో వెంకటేశాయ. తిరుమలలో వస్తున్న భక్తులకి మంచి ఆహ్లాదకరమైన వాతావరణం కల్పించాలనే ఉద్దేశంతో ఒక మాస్టర్ ప్లాన్ తీర్చడం జరిగింది. దానికి కూడా డీటెయిల్డ్గా ఉన్నటువంటి ఖాళీ ల్యాండ్స్, వేరే ల్యాండ్స్ అంతా కూడా సర్వే చేసి ఇప్పటికే 3 ప్యాకేజీ పనులు ప్రారంభించాం. కొన్ని పూర్తి అయినాయి, 2 ప్యాకేజీ పనులు త్వరగా ప్రారంభించబోతున్నాం. పైన ఈ 3 కోట్ల 60 లక్షల రూపాయలతో పాటు ఏదైతే శిలాతోరణం దగ్గర ఉన్నటువంటి ఓపెన్ స్పేస్ ఉందో, వెనక సైడ్ ఏమో అటు సందలూరు ప్లాంటేషన్స్, ఇటువేమో ఓపెన్ గ్రౌండ్, చాలా చాలామంది భక్తులు పిల్గ్రిమ్స్ ఖాళీ సమయంలో వస్తూ ఉంటారు. దీని డెవలప్మెంట్ ప్లాను, అదేవిధంగా 2 కావాలనుకునే బాటలు దాంట్లో ప్రత్యేకంగా అల్పి నుంచి వచ్చేటువంటి రూట్లో ఇప్పటికీ మనం 10,000 మొక్కలు నాటడం జరిగింది. అదేవిధంగా శ్రీవారి మెట్టు రూట్లో అక్కడ కూడా 3,500 మొక్కలు నాటడం జరుగుతూ ఉంది. ఇట్లా చూసుకున్నట్లయితే కింద నుంచి పైన నడిచి వచ్చేటప్పుడు మంచి కలర్ఫుల్ స్పీషీసు, అదేవిధంగా మంచి సుగంధం ఉన్నటువంటి అరోమాటిక్ ప్లాంట్సు ఇవి రెండు కూడా అక్కడ, అదేవిధంగా తిరుమలలో ఉన్న ఖాళీ ప్రాంతాల్లో అంతా కూడా మంచి పెరినియలు ఫ్లవర్ స్పీషీస్ నాటి మంచి ఆహ్లాదకరమైన వాతావరణం కల్పించే విషయాలు కృషి జరుగుతాం. తిరుపతిలోని శ్రీ కపిలేశ్వర స్వామివారి ఆలయంలో కార్తీక మాస విశేష పూజ, హోమ మహోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. తిరుమల తిరుపతి దేవస్థానం అనుబంధంగా అలరారుతున్న ఈ ఆలయంలో ఏర్పాటు చేసిన ప్రత్యేక యాగశాలలో బుధవారం ఉదయం నవగ్రహ హోమాన్ని శాస్త్రోక్తంగా నిర్వహించారు. తర్వాత కలశ ఉద్వాసన, మహాశాంతి, నవగ్రహ కలశాభిషేకాలను జరిపి పూర్ణాహుతి సమర్పించారు. తిరుపతి సమీపంలోని శ్రీనివాసమంగాపురం శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామివారి ఆలయంలో బుధవారం తిరుచి సేవ జరిగింది. శ్రవణ నక్షత్రం సందర్భంగా శ్రీదేవి భూదేవి సమేత శ్రీనివాసుని ఉత్సవమూర్తులను ఆలయంలోని అలంకార మండపానికి తీసుకొచ్చి వేంచేపు చేశారు. అక్కడ అర్చకులు పట్టు వస్త్రాలు, బంగారు ఆభరణాలు, సుగంధ పుష్పాలతో సకల సుందరంగా స్వామి అమ్మవారులను అలంకరించారు. ఆపై ఆలయంలోని ఊంజల మండపంలో ఉత్సవాలను వేంచేపు చేసి ఊంజల సేవను వేడుకగా జరిపారు. ఊంజల సేవ అనంతరం ఉభయ దేవేరుల సమేత స్వామివారిని తిరుచి పైకులు తీర్చి ఆలయ మాడవీధుల్లో ఊరేగించారు. భక్తులు తిరుచిపై ఉత్సవ ప్రియుని దర్శించి తరించారు. ఇక తిరుపతిలోని శ్రీ గోవిందరాజస్వామి ఆలయంలో శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామివారి తిరుచి సేవ జరిగింది. శ్రవణ నక్షత్రాన్ని పురస్కరించుకుని శ్రీదేవి భూదేవి సమేతంగా శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామివారిని సర్వాలంకార భూషితులను చేసి ఆలయంలోని ఊంజల మండపంలో కొలువు తీర్చారు. వేదం, నాదం, గీతం సహితంగా ఊంజల సేవను వైభవంగా నిర్వహించారు.
అనంతరం స్వామి అమ్మవార్లను తిరుచిపై ఆశీనులను చేసి మేళతాళాలు మంగళ వాయిద్యాల నడుమ ఆలయ మాడవీధుల్లో ఊరేగించారు. అడుగడుగున కళ్యాణ వెంకటేశ్వరునికి కర్పూర నీరాజనాలు సమర్పించి భక్తులు పరవశులయ్యారు. ఆధ్యాత్మిక రాజధానిగా వెలుగులీనుతున్న తిరుపతిలోని శ్రీ గోవిందరాజస్వామి ఆలయంలో తిరుమంగై ఆళ్వార్ తిరునక్షత్రోత్సవాలు ఘనంగా ప్రారంభమయ్యాయి. దేవదేవుని సేవించి తరించిన 12 మంది ఆళ్వార్లలో తిరుమంగై ఆళ్వార్ ఒకరు. ఈ నేపథ్యంలో ఈ నెల 23వ తేదీ వరకు జరగనున్న తిరుమంగై ఆళ్వార్ తిరునక్షత్రోత్సవాల్లో భాగంగా బుధవారం సాయంత్రం దివ్య ప్రబంధ పారాయణం జరిగింది. తిరుమంగై ఆళ్వార్ సన్నిధిలో టీటీడీ పెద్దజయ్యంగార్ చిన్నజయ్యంగార్ ఆధ్వర్యంలో ఆచార్య పురుషులు ఏకాంగులు దివ్య ప్రబంధ పారాయణం చేశారు. అనంతరం తిరుమంగై ఆళ్వార్కు ధూపదీప నివేదనలు అర్పించారు. తిరుమలకు తొలిగడప దేవుని గడప శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామివారి ఆలయంలో శ్రీనివాసుని కళ్యాణోత్సవం ఘనంగా జరిగింది. శ్రవణ నక్షత్రాన్ని పురస్కరించుకుని నిర్వహించిన ఈ కళ్యాణోత్సవం భక్తులను పరవశులను చేసింది. ఆలయ ఆవరణలో చక్కగా ఏర్పాటు చేసిన కళ్యాణ వేదికపై ఉభయ దేవేరుల సమేతంగా శ్రీనివాసుని కొలువు తీర్చిన అర్చక స్వాములు విశ్వక్సేనారాధన, పుణ్యాహవచనం, కంకణధారణ, యజ్ఞోపవీత ధారణ తదితర వైదిక క్రతువులను నిర్వహించారు. అనంతరం మేళతాళాలు, వేదమంత్రాల నడుమ స్వామివారి కళ్యాణాన్ని విశేషంగా జరిపారు. భక్తులు గోవిందనామస్మరణ చేస్తూ స్వామివారి కళ్యాణోత్సవాన్ని వీక్షించి తన్మయులయ్యారు. చిత్తూరు జిల్లా నారాయణవనంలో నెలవైన శ్రీ మరగదవళ్లి సమేత అగస్తీశ్వర స్వామివారి ఆలయంలో పవిత్రోత్సవాలు వేడుకగా ప్రారంభమయ్యాయి. తిరుమల తిరుపతి దేవస్థానం అనుబంధంగా ఉన్న ఈ ఆలయంలో ఏటా దోష పరిహారార్థం పవిత్రోత్సవాలను నిర్వహించడం సంప్రదాయం. ఈ సందర్భంగా స్వామి అమ్మవార్లకు ప్రత్యేక పూజాదికాలు చేసి ఆలయంలో కలశస్థాపన, కలశ పూజలు, పవిత్ర హోమాలను నిర్వహించారు. ఒంగోలులోని శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో శ్రవణ నక్షత్ర పూజలు ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా శ్రీదేవి భూదేవి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామివారి ఉత్సవమూర్తులను చక్కగా అలంకరించి వేదికపై కొలువు తీర్చారు. వేదమంత్రోచ్చారణల నడుమ అర్చక స్వాములు వివిధ రకాల పరిమళ ద్రవ్యాలతో స్వామివారిని అభిషేకించారు. తర్వాత ప్రత్యేక పూజలు నిర్వహించి దర్శన భాగ్యాన్ని కల్పించారు. భక్తులు ఈ కార్యక్రమాల్లో పాల్గొని అభిషేకాన్ని కనులారా తిలకించి ధన్యులయ్యారు. అలాగే ప్రకాశం జిల్లా త్రోవగుంటలో కొలువైన శ్రీ గంగా పార్వతి సమేత మూలస్థానేశ్వర స్వామివారి దేవస్థానం కార్తీక మాస శోభతో ప్రకాశించింది. ఈ సందర్భంగా స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించి ధూపదీప నైవేద్యాలను సమర్పించారు. భక్తులు స్వామివారిని దర్శించుకుని ఆలయ ప్రాంగణంలో దీపాలను వెలిగించారు. పశ్చిమ గోదావరి జిల్లా గోష్పాద క్షేత్రం ఆధ్యాత్మిక శోభతో ప్రకాశించింది. కార్తీక మాసాన్ని పురస్కరించుకుని పవిత్ర గోదావరి నదిలో భక్తులు పుణ్యస్నానాలు ఆచరించి నదీ తీరంలో కొలువైన శ్రీ బాలాత్రిపుర సుందరి సమేత సంగమేశ్వర స్వామివారిని దర్శించుకున్నారు. ఈ సందర్భంగా స్వామివారికి విశేష అభిషేకాలు నిర్వహించి తీర్థప్రసాదాలు స్వీకరించారు. కార్తీక మాసం సందర్భంగా అనంతపురం జిల్లాలోని పలు ఆలయాలు ఉత్సవ శోభతో ప్రకాశించాయి. ఈ సందర్భంగా రాయదుర్గం మండలం నేమకల్లు మురుడి గ్రామాల్లోని వ్యాసరాయలు ప్రతిష్ఠిత శ్రీ ఆంజనేయ స్వామివార్లకు వేకోజామునే పంచామృతాభిషేకాలు నిర్వహించారు. సింధూర ధారణ జరిపి స్వర్ణాభరణాలు, పుష్పమాలికలతో సుందరంగా అలంకరించి కుంకుమార్చనలు, ఆకుపూజలు జరిపారు. భక్తులు స్వామివారిని దర్శించుకుని అభయప్రదానం పొందారు. గుంటూరు మారుతినగర్లో వెలిసిన శ్రీ ప్రసన్నాంజనేయ స్వామి దేవస్థానం ప్రత్యేక పూజలతో శోభిలింది. రామభక్త హనుమాన్ను ప్రత్యేకంగా అలంకరించి కొలువు తీర్చారు. ప్రత్యేక పూజలు నిర్వహించి దర్శన భాగ్యం కల్పించారు. భక్తులు స్వామివారిని దర్శించుకుని హనుమాన్ చాలీసాను పారాయణం చేశారు. అలాగే కొత్తపేటలోని శ్రీ ఉమామహేశ్వర స్వామి దేవస్థానం కార్తీక శోభతో ప్రకాశించింది. ఈ సందర్భంగా స్వామి అమ్మవార్లకు క్షీరాభిషేకాన్ని నిర్వహించి ప్రత్యేక పూజలు జరిపారు. భక్తులు పరమశివుడిని దర్శించుకుని భక్తి ప్రపత్తులతో ప్రణమిల్లారు. ఇప్పుడు చిన్న విరామం. శ్రీ బాలాజీ ఆరోగ్య వరప్రసాదిని పథకం ఆరోగ్యమే మహాభాగ్యం. పేద ప్రజల ఆరోగ్య పరిరక్షణకై శ్రీ బాలాజీ ఆరోగ్య వరప్రసాదిని పథకాన్ని తిరుమల తిరుపతి దేవస్థానం సహకారంతో శ్రీ వెంకటేశ్వర వైద్య విజ్ఞాన సంస్థ స్విమ్స్ ప్రవేశపెట్టింది. ఆరోగ్య పరిరక్షణలో భాగంగా వైద్య రంగంలో పరిశోధనల నిమిత్తం ప్రవేశపెట్టిన ఈ పథకానికి అన్ని విధాల దాతలు చేయూతనిచ్చి శ్రీ వెంకటేశ్వర స్వామివారి కృపకు పాత్రులు కండి. వివరాల కోసం సంప్రదించవలసిన ఫోన్ నంబర్లు 0877226469, 0877226777, 0877223333, లేదా టీటీడి వెబ్సైట్ www.tirumala.org, www.ttdsevaonline.com. ఓం నమో వెంకటేశాయ. ఆధ్యాత్మిక విశేషాలకు తిరిగి స్వాగతం.
హైదరాబాద్ హిమాయత్ నగర్లోని శ్రీ వెంకటేశ్వర స్వామివారి ఆలయంలో స్వామివారి కళ్యాణోత్సవం ఘనంగా జరిగింది. తిరుమల తిరుపతి దేవస్థానం ఆధ్వర్యంలోని ఈ ఆలయంలో శ్రవణ నక్షత్రాన్ని పురస్కరించుకుని నిర్వహించిన శ్రీనివాసుని కళ్యాణం భాగ్యనగరవాసులకు ఆధ్యాత్మిక ఫలాలను అందించింది. ముందుగా స్వామి అమ్మవార్లకు స్నాపన తిరుమందనం చేశారు. శ్రీదేవి భూదేవి సమేతంగా స్వామివారి ఉత్సవమూర్తులను ఆలయంలోని ఉత్సవ మండపంలో కొలువు తీర్చి పాలు, పెరుగు, తేనె, తదితర ద్రవ్యాలు, ఫలరసాలతో అభిషేకం చేశారు. తర్వాత పసుపు, చందనం, తులసి మాలలు సమర్పించి పవిత్ర జలాలతో స్నాపన తిరుమజనం జరిపి ధూపం, దీపం, నైవేద్యం సమర్పించారు. అనంతరం ఆలయ ఆవరణలోని కళ్యాణ మండపంలో శోభాయమానంగా అలంకరించిన ఉభయ దేవీరుల సమేత స్వామివారిని కొలువు తీర్చారు. కంకణధారణ, యజ్ఞోపవీత ధారణ, మాంగళ్య పూజలను జరిపారు. మేళతాళాలు, మంగళ వాయిద్యాలు, వేదమంత్రాల నడుమ స్వామివారి కళ్యాణాన్ని నయన మనోహరంగా నిర్వహించారు. భక్తులు స్వామివారి కళ్యాణోత్సవాన్ని కన్నులారగాంచి తన్మయులయ్యారు. పంచభూతాల్లో వాయులింగ క్షేత్రంగా భాసిల్లుతున్న శ్రీకాళహస్తిలో చప్పరం సేవ జరిగింది. కార్తీక మాసోత్సవాల్లో భాగంగా శ్రీ జ్ఞానప్రసూనాంబిక అమ్మవారికి, వాయులింగేశ్వర స్వామివారికి ప్రత్యేక పూజలు చేశారు. తర్వాత ఆలయంలోని అలంకార మండపంలో స్వామి అమ్మవార్ల ఉత్సవమూర్తులను వేంచేసి సకల శోభితంగా అలంకరించారు. తిరుచిపై ఆది దంపతులను కొలువు తీర్చి మేళతాళాల నడుమ ఆలయ మాడవీధుల్లో ఊరేగించారు. భక్తులు శివనామస్మరణ చేస్తూ స్వామి అమ్మవార్ల సేవలో తరించారు. చిత్తూరు జిల్లా నేండ్రగుంట గ్రామంలో కొలువైన శ్రీ విమాన వెంకటేశ్వర స్వామి ఆలయంలో శేషవాహన సేవ జరిగింది. ఆలయ వార్షిక బ్రహ్మోత్సవాల్లో భాగంగా నిర్వహించిన శేషవాహన సేవలో భక్తులు విశేషంగా పాల్గొని తరించారు. ముందుగా శ్రీదేవి భూదేవి సమేత స్వామివారిని సుందరంగా అలంకరించి శేషవాహనంపై ఆసనలను చేసి మేళతాళాలు, మంగళ వాయిద్యాల నడుమ పురవీధుల్లో ఊరేగించారు. భక్తులు స్వామివారికి హారతులు సమర్పించారు. చిత్తూరు గిరింపేటలో నెలవైన శ్రీ చెంగల్వరాయ స్వామి ఆలయంలో స్వామివారి కళ్యాణోత్సవం వైభవంగా జరిగింది. స్కంద షష్ఠి ఉత్సవాల్లో భాగంగా వళ్ళీదేవసేన సమేత శ్రీ సుబ్రహ్మణ్య స్వామివారిని సకల పుష్పశోభితంగా అలంకరించి ఆలయంలోని మండపంలో కొలువు తీర్చారు. హరిద్ర గణపతి పూజ చేశారు. కలస పూజ, వరుణ ఆవాహన జరిపారు. ఆపై కంకణధారణ, యజ్ఞోపవీత ధారణ, సుబ్రహ్మణ్య స్వామి హోమాలను జరిపి మాంగళ్య ధారణ క్రతువును విశేషంగా నిర్వహించారు. భక్తులు హరోంహర స్మరణ చేస్తూ స్వామివారి కళ్యాణోత్సవాన్ని వీక్షించారు. తెలంగాణ రాష్ట్రం కరీంనగర్లోని పురాతన శ్రీ దుబ్బ వెంకటేశ్వర స్వామివారి ఆలయంలో ప్రత్యేక పూజలు జరిగాయి. స్వామివారి జన్మ నక్షత్రం, శ్రవణ నక్షత్రాన్ని పురస్కరించుకుని ప్రాతకాలమే అభిషేకార్చనలు చేశారు. షోడశోపచారాలను పూర్తి చేశాక సుగంధ పుష్పాలు, బంగారు ఆభరణాలతో సకల శోభితంగా అలంకరించి భక్తులకు దర్శన భాగ్యాన్ని కల్పించారు. అనంతపురం జిల్లా సోమలదొడ్డి గ్రామంలోని ఇస్కాన్ మందిరంలో దామోదర మాసోత్సవాలను ఘనంగా నిర్వహిస్తున్నారు. ఇందులో భాగంగా శ్రీ రాధాకృష్ణుల ఉత్సవమూర్తులకు పాలు, పెరుగు, తేనె, నెయ్యి, కొబ్బరి నీరు తదితర ద్రవ్యాలతో అభిషేకాలు జరిపారు. తర్వాత ధూపదీప నైవేద్యాలను సమర్పించి దర్శన భాగ్యం కల్పించారు. ఆ తర్వాత లోక కళ్యాణార్థం సుదర్శన హోమాన్ని నిర్వహించి పూర్ణాహుతి జరిపారు. భక్తులు ఈ కార్యక్రమాల్లో పాల్గొని స్వామి కృపకు పాత్రులయ్యారు. అలాగే రాప్తాడు మండలం రామ్నగర్లోని శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో కార్తీక మాసోత్సవాలను వైభవంగా నిర్వహిస్తున్నారు. వేకువజామునే స్వామివారికి పంచామృతాభిషేకాలు నిర్వహించి ధూపదీప నైవేద్యాలను సమర్పించారు. తర్వాత శివపార్వతుల ఉత్సవమూర్తులను సర్వాంగ సుందరంగా అలంకరించి కొలువు తీర్చారు. స్వామి అమ్మవార్లకు విశేష పూజాదికాలు జరిపి కర్పూర హారతులు సమర్పించారు. భక్తులు ఈ పూజలలో పాల్గొని తీర్థప్రసాదాలు స్వీకరించారు. తిరుమల తిరుపతిలో జరిగిన సాంస్కృతిక కార్యక్రమాల సమాహారాన్ని ఇప్పుడు కళా నీరాజనంలో వీక్షిద్దాం. తిరుమలలో నాదనీరాజనం వేదికపై బుధవారం సాయంత్రం భరతనాట్యం జరిగింది. బెంగళూరుకు చెందిన మిథున్ శ్యామ్ బృందం ప్రదర్శించిన భరతనాట్యం శ్రీవారి భక్తులను అలరించింది.
అలాగే తిరుపతిలోని అన్నమాచార్య కళామందిరంలో శ్రీవారి జన్మ నక్షత్రం శ్రవణాన్ని పురస్కరించుకుని శ్రీ వెంకటేశ్వర రికార్డింగ్ ప్రాజెక్ట్ ఆధ్వర్యంలో రూపొందించిన అన్నమయ్య సంకీర్తన సుమశ్రీ సిడి ఆవిష్కరణ కార్యక్రమం ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి ఎస్వి రికార్డింగ్ ప్రాజెక్టు ప్రత్యేకాధికారి మున్రత్నం రెడ్డి, తరిగొండ వెంగమాంబ ప్రాజెక్టు ప్రత్యేకాధికారి కెజే కృష్ణమూర్తి ముఖ్య అతిథులుగా పాల్గొని సిడిని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా అన్నమాచార్య ప్రాజెక్టు గాయకురాలు శ్రీమతి ఆర్ బుల్లమ్మ, ప్రముఖ సంగీత విద్వాంసులు జి బాలకృష్ణ ప్రసాద్ను ఘనంగా సత్కరించి శ్రీవారి ప్రసాదాలను అందజేశారు. ఆధ్యాత్మిక విశేషాలు ఇంతటితో సమాప్తం. తిరిగి మధ్యాహ్నం 1 గంటకు ప్రసారమయ్యే ఆధ్యాత్మిక విశేషాలలో మళ్ళీ కలుసుకుందాం. ఓం నమో వెంకటేశాయ.